ఆ ఒక్కటి ఉంది, ఇంకా మిగతా సత్త కమ్మ ఇంతుంది, ఇంతుంది కమ్మ మాట్లాడతాడు. అతడి అతడికి దుర్గుణాలు ఉండే, ఈ కమ్మ పమ్మ అనేటువన్నీ రెడ్డి అనేటి ఉండే. కానీ ఓవరాల్ గా మనిషిని చూస్తే అనేది కొంత ఉంది. మా వాడు జగన్ గారు తప్పటి చూసేవాడిని, వాడి బుద్ధి ఉందో నాకు బాగా తెలుసు. దాంతో ఏం గాడా నాకు, వాడు వచ్చి అంకల్ అనే బొడ్డ కుట్టు వాడిని వెనకాల మీకు తెలుసు నా చేతి ముప్పై ఐదు కోట్లు వెళ్ళట వాడి వయసుకి వెళ్ళాలి అతను వయసుకి వెళ్ళాలి. నాకు రాజశేఖర్ మంచి ఫ్రెండ్ నాకు, ఎప్పుడు రాజశేఖర్ చెప్పాడు మా ఇప్పుడు పవన్ రెడ్డి వాని ఫ్రెండే, వాని ఫ్రెండే ఏం చేస్తాను దివాకర్, దీనికి అన్ని వాళ్ళ తాత బుద్ధి లేదు, నన్ను ఏం ఇవ్వంటా ఉన్నాను. వాడిని చదువుకోరాని లండన్ పంపించాడు, నేను మా వాడిని స్విట్జర్లాండ్ పంపిస్తే వాడిని లండన్ పంపించాడు. వచ్చి చాలా అతి చేస్తానంటే బెంగళూరులో కాపులు పెట్టారు నా దగ్గరికి. రాజశేఖర్ మామూలు చాలా బాగా మాట్లాడుకోలేదు రాజశేఖర్, ఏ దివాకర్ వీళ్ళు పవన్ కూడా అంతేనా, నేను వాడిని బెంగళూరు వచ్చి వీళ్ళు రాకుండా వీళ్ళు మధ్య అంతే కాదు. వీడు మా వాడు వస్తుంది విమానం టిక్కెట్ల మీనాడు, వీడు మాకు గతి లేక విమానం టిక్కెట్ల మీనాడు అంటే తన కాళ్ళపై తను నిలబడాలా బ్రతకాలని ఉద్యోగం చేసినట్టు. నేనే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఉద్యోగం పెట్టుకున్నాం, వారికి వచ్చింది 50,000 కూడా రాలే. బాగుంది మనిషి తయారు చేయాలనేటువంటి ఉద్యోగం. టిక్కెట్ల మీనాడు వీడు, బస్ కండక్టర్ మాదిరి ఒక ఆఫీస్ పెట్టుకుని ఎయిర్లైన్స్ టిక్కెట్ల మీనాడు, ఉద్యోగం చేశాడు. ఇంకిప్పుడు ఇంకా చాలా పప్ప అది చూసుకుంటూ పాటు బాధ అది కాదు. మీరు నమ్మని నమ్మకపోయినా రైతులకు ఏదో చేయాలని చంద్రబాబు నాయుడు, ఇంకా మిగతావన్నీ దొంగనాకు. నేను ఒకటే చెప్తాంట, ఓపెన్ పబ్లిక్ మీటింగ్లో చెప్తా, దాసుడు తప్పులు దండంతో సరి నువ్వు రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఉండవు కాబట్టి నేను ఎంత ఉంటా ఎంత బొచ్చన ఉంటా. నువ్వు ఇచ్చే డ్యామ్ ఇది 2 కిలోమీటర్లు కన్నపడికి ఎంత 2 కిలోమీటర్ డ్యామ్ వస్తుంది, 7,000 కోట్లు శాంక్షన్ చేశాడు. యాదవ్ సార్ యాదవ్ రోత రైతు పెట్టుకుని ఆదరణ కావాలని నేను ప్రయత్నిస్తున్నా, దానికి వాడు సాక్షి 18,000 ఎకరాలకు డ్రిప్ అయ్యా. డ్రిప్ అంటే తెలుసా, డ్రిప్ అంటే తెలుసా గవర్నమెంట్ కరెక్ట్.